జన్మకుండలి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరొక కాలర్ ఉన్నారు గురువు గారు, మాట్లాడదాం. కమల గారు నమస్తే అండి. మా బాబు పేరు వేపూరి విక్రమ్ అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/3/1991. టైం చెప్పండి. ఉదయం 7:15 నుంచి 7:30 లోపు పుట్టాడండి. ఎక్కడ పుట్టారండి బాబు? విజయవాడలోనండి. మాట్లాడండి గురువు గారితో, సందేహం ఏమైనా ఉన్నట్లయితే అడగండి. చెప్పండి అమ్మా. మా బాబు 21/3/1991 విజయవాడలో ఉదయం 7:15 నుంచి 7:30 వరకు లోపు పుట్టాడండి. సరే అమ్మా. బాబు ఇప్పుడు అబ్రాడ్ లో ఉన్నాడండి, ఎంఎస్ చేసి. కొంచెం హెల్త్ ప్రాబ్లం, ఇంకా జాబ్ దొరకలేదండి. ఏం హెల్త్ ప్రాబ్లం అమ్మా? ఇండియాలో దానికి సంబంధించిన మందులు ఉన్నాయి, హోమియోపతిలో. ఏం టెన్షన్ పడబడలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్ని కలవమనండి, తప్పకుండా మంచిగా తగ్గిపోతుంది. అందులో ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చెక్క మగ్గ మసాలాలు తినకుండా ఉంటే అది ఏమి చేయదు, సాఫ్ట్గా ఉండదు. ఎక్కువసేపు కూర్చోవటం వలన వచ్చేటువంటిది, అలాగే ఈ మసాలాలు తింటే వచ్చేటువంటిది. ఎక్కువ ఫైబర్గా ఉండేటువంటి ఫుడ్ తీసుకోమనండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేటువంటి, లేదా మొక్కలు కట్టుకున్నటువంటి పెసల్ని నానేసుకొని మొక్కలు వచ్చిన దాకా ఉంచి ఆ మొక్కలు వచ్చిన పెసల్ని తింటూ ఉండమనండి. దానివల్ల ఇబ్బంది తప్పుతుంది. పోతే జన్మజాతకానికి సంబంధించినంత వరకు ఇక్కడ మీ అబ్బాయిది లగ్నం, మిగిలిన లగ్నం రాశి మేషరాశి, నక్షత్రం కృతికా నక్షత్రం 4వ పాదం. ఈ జన్మజాతకంలో లగ్నంలో రవి, బుధుడు నీచ స్థితిలో, 2వ ఇంట్లో శుక్రుడు, 3వ ఇంట్లో చంద్రకుజులు, అలాగే 5వ ఇంట్లో గురు ఉచ్చ స్థితిలో కేతుతో, ఏకాదశంలో రవిరాహులు. సంపూర్ణ కాల సర్పదోషం శని రాహువులు ఏకాదశంలో సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషంతో నిండి ఉన్నది. రాహు మహాదశలో బుధుడు జరుగుతూ ఉన్నాడు. గురువు పంచమ స్థితిని పొంది ఉన్నాడు కాబట్టి ఈ జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు. ఆ బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఏకాదశి రాహు మంచివాడే, ఏమి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఉద్యోగ సంబంధంగా ఇక్కడ ఈ అబ్బాయి జన్మ జాతకంలో టైం పడుతుందమ్మా, ఉద్యోగానికి ఇంకా టైం పడుతుంది. మీరు వెయిట్ చూడాల్సిందే. ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది. ఖాళీగా ఉండకుండా ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఈ రాహుకేతులకి తప్పకుండా ప్రతిరోజు రాహుకేతుల యొక్క మంత్రం ఉంటుంది. ఈ రాహుకేతులకి సంబంధించినటువంటి మంత్రాలని నెట్లో కొడితే వస్తాయి, గూగుల్లో కొడితే రాహుకేతుల మంత్రాలు ఏంటంటే చక్కగా వస్తాయి. ఈ రోజున ఎవరు చెప్పబోలేదు, ఫలానా అని చెప్తే చాలు, గూగుల్ అమ్మ రెడీగా ఉంది చెప్పేసేదానికి. కాబట్టి ఆ గూగుల్లో సెర్చ్ చేయమనండి. రాహుకేతుల యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోమనండి. ఆరోగ్యము, అలాగే తనకు ఉద్యోగానికి కొంత సమయం పడుతుంది. మంచి అంటే తను చదివినటువంటి చదువుకు రావాల్సినటువంటి ఉద్యోగం సమయం పడుతుంది. అక్టోబర్ దాకా టైం పట్టవచ్చు. కాబట్టి ఈలోపుగా ఏదన్నా చిన్నది తను తన సర్వైవ్ అవ్వటానికి అక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిల్లలు, అలాగే ఏదైనా చేసుకోమని చెప్పండి. మరొక కాల్ ఉన్నారండి, శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జనవరి 27/1980. టైం చెప్పండి. రాత్రి 11:15 ఎక్కడ పుట్టారండి? శ్యామలగుడ. మాట్లాడండి గురువు గారు. చెప్పండి అమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మా అబ్బాయి పుట్టినప్పుడు ఏమో తులా లగ్నం అన్నారు, ఇప్పుడేమో కన్యా లగ్నం అంటున్నారండి. కన్యా లగ్నం అయితే ఏమో ఫాదర్ ఫాదర్కి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పారండి. దాని వల్ల ఎంత వరకు కరెక్ట్ అని అనుకున్నామని, వాళ్ళు కూడా కొంచెం స్ట్రెస్ అయితే వస్తున్నారండి. పెళ్ళి అయింది? పెళ్ళి ఉందండి. బాగా పుట్టాడు. ఎన్ని సంవత్సరాలైందమ్మా పెళ్ళి? ఇది లగ్న సంధిలో ఉండిపోయింది. వాస్తవానికి ఈ లగ్న సంధిలో ఉండటం వలన ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా కన్యాలగ్నాన్ని చూపిస్తూ ఉందన్నమాట. కాబట్టి అది ఇక్కడ తులాలగ్నానికి కన్యాలగ్నానికి మధ్యలో ఉండిపోయింది లగ్నం. కాబట్టి జన్మజాతక రీత్యా మీ అబ్బాయికి ఇప్పుడు 37 అయ్యింది. కాబట్టి వాస్తవానికి ఆలస్యంగానే వివాహం జరిగిందని చెప్పాలి. తన 21వ సంవత్సరంలో ఏమీ వివాహం జరగలేదు తనకి.
దాదాపుగా 28-29 సంవత్సరాలు మీరు చెప్పినట్టుగా 8 ఏళ్ళు అంటే 29 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగింది. అంటే ఆలస్యంగా పెళ్లి జరిగింది. కాబట్టి అది కన్యాలగ్నమే అవుతుంది. ఎందుకంటే కుజదోషం ఉన్నది, జాతకంలో 12వ స్థానంలో ఉన్నది. అయితే జన్మజాతకంలో మాతృస్థానాధిపతి అయినటువంటి గురువు 12వ ఇంట్లో రాహుతో కూడా ఉన్నాడు. దానివలన అలా చెప్పటం జరుగుతుంది. గురువు మాతృస్థానాధిపతి గురువు రాహుతో, తండ్రి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కేతువుతో ఉన్నందువలన అలా చెప్పటం జరిగింది. ఇంకొకటి, చంద్రుడు బయటుండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఈ జాతకంలో కుచ సర్పదోషాలు రెండు ఉన్నందువలన ఆరోగ్యరీత్యా మీకు కొంత ఇబ్బంది కలిగిస్తుందని వాళ్ళు చెప్పి ఉండవచ్చు. అంతే. మరొక కాల్ ఉన్నారు గురువు గారు. ఉమామహేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 17/5/1976. టైం చెప్పండి. మదనపల్లి. మాట్లాడండి గురువు గారు. చెప్పండి సార్. నమస్తే అండి. అర్థం కాలేదు మీరు చెప్పేది. ఎటువంటిది అభివృద్ధి లేదు ఏంటి? మీరు చెప్పేది అర్థం కావట్లేదండి మహేశ్వరరావు గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆర్థిక ప్రాబ్లమ్స్. ఇక్కడ మీ లగ్నం వృచిక లగ్నం, రాశి ధనుర్రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం. భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్న, 2వ స్థానాధిపతి గురువు 6వ ఇంట్లో ఉన్నాడు. శుక్రునితో కేతువుతో సప్తమ రవి బుధులు, బుధుడు వక్రించి అష్టమాధిపతే సప్తమంలో ఉన్నాడు, అది దోషము. తర్వాత 9వ ఇంట్లో కుజుడు నీచస్థితిలో ఉన్నాడు శనితో, 12వ ఇంట్లో రాహు. ఇది మీ జన్మజాతకం ఉన్నటువంటిది. ఇక్కడ రాహు మహాదశలో శుక్రుడే జరుగుతున్నాడు. ఈ రాహు 12వ ఇంట్లో రాహు పర్వాలేదు, శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు. సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉండటం మంచిది కాదు, అష్టమాధిపతి బుధుడు సప్తమంలో ఉండటం మంచిది కాదు. అది మిత్రరాశైనా మిత్రుడితో ఉన్నా కూడా అది మంచిది కాదు అసలు. యాక్చువల్గా దీనివలన కుటుంబంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు, ఎప్పుడు మానసిక ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంటుంది. చంద్రుడు మాత్రమే బయటుండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం, చంద్రుడి నుంచి చూసుకున్నప్పుడు కుజదోషం ఉండటం, ఇలా చాలా రకాలైనటువంటి కారణాలు జన్మజాతకంలో ఉన్నవి. అందుకని మీరు ఏం చేస్తారు అంటే, తప్పకుండా ఈ జన్మజాతకానికి రాహు జరుగుతూ ఉన్నది కాబట్టి కాలభైరవుణ్ణి మీరు ప్రార్థన చేయండి. కాలభైరవుడికి ఏవైనా మీకు చేతనైనటువంటిది పూజ లాంటిది చేసుకోండి. కాలభైరవుని విశ్వసించి ముందుకు వెళ్ళండి. ఆరోగ్యరీత్యా కొంత సమస్య తీరేందుకు మార్గం భగవంతుడు చూపిస్తాడు. అలాగే ఆర్థికంగా కూడా మీరు నిలబడటం కోసం కావలసినటువంటి వనరులు ఏ విధంగా కావాలో ఆయన సమకూర్చే విధంగా ఒక దారి చూపిస్తాడు. మరొక కాలతో మాట్లాడతామండి. ప్రభాకర్ రాజు గారు వైజాగ్ నుంచి నమస్తే అండి. చెప్పండి. 22/8/1987. జనవరి టైం 8:49 ఉదయండి. ఎక్కడ పుట్టారండి? చెక్కనండి, ప్రభాకరం జిల్లా. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే అండి. మా అమ్మాయి వివాహం గురించి అడిగాను. వివాహం జరగలేదా లేకపోతే వివాహం ఇబ్బంది? ఓకే, లగ్నం వచ్చేసి ఇది కన్యా లగ్నం, రాశి వచ్చేసి కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం 2వ పాదం. ఈ పాప జన్మ లగ్నంలో కేతు, 3వ ఇంట్లో శని వృచిక రాశిలో, సప్తమ రాహు అష్టమ గురు, అలాగే ఏకాదశి చంద్రుడు, 12వ ఇంట్లో రవి బుధ శుక్రకుజులు, కుజదోషం ఉన్నది. కుటుంబాధిపతి అయినటువంటి వాడు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయంలో ఉండటం, కుజునితో కూడా ఉండటం ఇది ఇబ్బందికరమైనటువంటి అంశము. అలాగే సప్తమ రాహు వివాహ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. సప్తమాధిపతి గురువు కూడా 8వ ఇంట్లో ఉండటం కూడా అది మంచిది కాదు. అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉన్నా అది కుజుడు ఉండటం వల్ల కుజదోషం అవుతుంది. కాబట్టి ఈ జాతకంలో రాహు కుజదోషాలు ఉండటం ఇక్కడ దోషానికి గల కారణమవుతుంది. అయితే జన్మజాతకంలో చంద్రుడు ఏకాదశంలో ఉన్నందువలన
లగ్నంలో ఉన్నటువంటి కేతు రేపు జూలై నుంచి కొంతవరకు అవకాశం ఉంటుంది, కానీ అది కూడా అంత అనుకూలత లేదనే చెప్పాలి. కాబట్టి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసుకోమండి, దానివలన భగవంతుడి ఒక మంచి సంబంధం ఇవ్వాలని కోరుకుందాం. కాలర్స్ అందరికీ చాలా చక్కగా జాతక వివరాలు అందించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది నాటి జన్మకుండలి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.